రాకేష్ మాస్టర్ గారి మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్, అసలు రాకేష్ మాస్టర్ గారు ఆంధ్రాకి ఎందుకు వెళ్ళారు? సో వెళ్ళారు, ఓకే. అతను ఫోన్ ఏమైంది? చనిపోయిన తర్వాత ఫోన్ ఎవరి దగ్గర ఉంది? అతను చనిపోయే ముందు అసలు ఫస్ట్ మాట్లాడింది ఎవరితో, కలిసింది ఎవరితో? సో ఇదే అంశాలపై మనతో పాటు డిస్కస్ చేయడానికి ఆయనని దగ్గరుండి చూసిన వ్యక్తి, ఒక సోదరులాగా ఆయన ఆలన పాలన చూసుకున్న వ్యక్తి ఆలేటి ఆటం గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ నుంచి కూడా రాకేష్ మాస్టర్ని మీరు దగ్గర నుంచి చూశారు. సార్, నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇది నా క్వశ్చన్ కాదు, ఆడియన్స్ క్వశ్చన్. ఇది మీరు చాలామందికి ఆశ్రయం కల్పిస్తున్నారు, అనాథలకి. రాకేష్ మాస్టర్కి కల్పించడానికి రీజన్ ఏంటి? రాకేష్ మాస్టర్ని కల్పించడానికి ఆయన మా కామ్రేడ్. మా కామ్రేడ్ కుటుంబాన్ని కలపాలా, మా కామ్రేడ్ కార్యక్రమాల్ని పెంపొందించాలా, ఆయనలో మానసిక చైతన్యాన్ని పెంపొందించాలా. ఆయన మా పార్టీ శాఖకి మెంబరు, నేను ఆ శాఖ కార్యదర్శి. నేను ఆ బాధ్యత నాది, పార్టీ పరంగా నాకు హక్కు ఉంది. అంటే ఒక చెడు వ్యసనాలకి బానిస అయిపోయిన రాకేష్ మాస్టర్ మీ హెల్ప్తో ఆయన మళ్ళీ కొంచెం పుంజుకున్నారు అని కూడా బయట చెప్తా ఉన్నారు. అవును, అది ఎంతవరకు వాస్తవం? నిజం. 3 సంవత్సరాలకు ముందు డాక్టర్ రాకేష్ మాస్టర్ గారిని చూడండి, 3 సంవత్సరాల తర్వాత వీడియోలు చూడండి. 3 సంవత్సరాల్లో తను బూతులు తిట్టడానికి కారణము ఆయన అనారోగ్యం అని మీకు చెప్పినాను. అనారోగ్యం మెయిన్, ఎందుకంటే ఆయన సిరోసిస్ రోగ లక్షణాలతో ఉన్నాడు. ఆల్కాలిక్ సైకోలోసిస్ అని రోగం పేరు. ఆయన సైకో గనక ఆ సైకో పద్ధతిలో ఆయన ఆ బూతులు తిట్టడానికి కారణం నేరం ఆయనది కాదు. ఆయన రోగంది, నేరం తనది కాదు, తన రోగంది లక్షణం. అయితే దానికి వైద్యం మందు పోసే బదులు జనాలు మందు పోసింది. మందు పోయడం వల్ల ఏమైందంటే వైద్యం వికటించినట్లే రోగం ఇంకెక్కువ పెరిగిపోయింది. ఆయన పూర్తి సైకోగా మారిపోయింది. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మేము తనలో రాజకీయ పరిజ్ఞానిని, అంతర్జాతీయ దేశ కాలమాన నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని తనకు అందిస్తూ, తన మానసిక చైతన్యాన్ని పెంచుతూ, తనకి ధైర్యాన్ని ఇస్తూ, తనకి అన్నం పెడుతూ, తనని కడుపులో పెట్టుకొని, తనని చంపడానికి వస్తే చంపే వచ్చే నరహంతకులు, రౌడీ మూకలు ఎవరైతున్న వాళ్ళు ఉరికి దుక్కించి తరిమిచ్చే రీతిలో బౌన్సర్స్ పెట్టి తను అధాపాతాలను పోలేదు. ఆయన మహానత్వం మూర్తి మించిన మహనీయుడని, ఆయన సంబంధించిన విషయాలు ఏదైతున్నాయో మేము పసిగట్టి, మేము లక్షల రూపాయలతోటి ఆ డబ్బులు వెచ్చించి, టన్నుల కొద్ది బియ్యం ఇచ్చి, మొత్తం ఎక్కడెక్కడైతే దళిత వర్గాలను, ఎక్కడెక్కడైతే కరోనా రోగులను, ఎక్కడెక్కడైతే వరద బాధితులను, ఎక్కడెక్కడైతే ఆ పేదలున్నారో వాళ్ళందరితో సేవ తత్పరత కార్యక్రమంలో ఆయన జీవితాన్ని ధన్యతను చేయించిన, అంతకుముందు ఆయన సేవ తత్పరత ఉండే, కాకపోతే మా దగ్గరికి వచ్చిన తర్వాత మరింత ఉన్నత స్థితికి వచ్చింది. ఒకటి. రెండోది, తాను కేవలం చిత్రపూర్ కాలనికి సంబంధించిన విషయమే కాకుండా అమెరికా సామ్రాజ్యవాద దురహంకారానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ దేశంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా, దుర్మార్గమైన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఆయన బయటకు వచ్చి భారతదేశంలో తెలుగు ప్రాంతంలో తెలుగు టాలీవుడ్ ఏ సినిమా హీరో ఏ సినిమా అతను రాకున్నా ఇదే పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ధర్నాలలో పాల్గొన్నారు. అనారోగ్యంతో ఉండి కూడా ఆ రైతుల పోరాటాల కోసం వీర తెలంగాణ విప్ల సాయుధ పోరాట సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన సైకిల్ మోటార్ ర్యాలీలో పాల్గొన్నాడు. మళ్ళీ స్వరాజ్యం గారు చనిపోయినప్పుడు ఆ మహానాయకురాలికి నివాళులర్పించే జగన్మూర్తి సభలు సమావేశాల్లో పాల్గొన్నారు. రైతులకు సంబంధించిన విషయంలో, కార్మికులకు సంబంధించిన విషయంలో, విద్యార్థులకు సంబంధించిన విషయంలో, అఖిల భారత స్థాయిలో మొత్తం అన్ని రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు, ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు నిర్వహించిన బ్రహ్మాండమైన పోరాటంలో తాను పాల్గొని ఆయన మేము ఏదైతే ఆశించినామో ఆ రీతిలో తన పాత్రని పోషించండు, చాలా వరకు బాగా పోషించిండు. అది అసలు చాలా మా అందరికి సంతృప్తిని కూడా ఇచ్చింది. అట్లా ఓకే, రైట్ సార్. సో అతను ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో అవన్నీ చేస్తూ ఉన్నారు కదా, సో దానిలో భాగంగానే ఒక షో కోసం ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది, ఒక షో కోసం షూటింగ్ చేయడం కోసం. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. ఓకే, అంటే మరి మీరు చెప్పలేదా ఆయన మీ ఆరోగ్యం బాగాలేదు కదా? చెప్పిన వినే సిచ్యువేషన్ ఆయన లేడు. లేదు లేదు, వింటాడు కానీ ఆయన అయిపోతాడు. అయిపోయే టైంలో ఒక అవకాశం ఉంది,
చాలా మంది ప్రొడ్యూసర్స్ వస్తా ఉన్నారు, ఎవరు ముందుకు రావట్లేదు. చాలా మంది యూట్యూబ్ ఛానల్కి అది చేస్తాం ఇది చేస్తాం అని నమ్మించి ఆయన మోసం చేస్తూ ఉన్నారు. ఆయన తన వీడియోలు తీసుకునే వరకు నమ్మించేది, వీడియోలు తీసుకున్న తర్వాత ఫోన్ ఎత్తకపోయేది, వాళ్ళని తిడతా ఉండేది, నాకు బాధ చెప్తూ ఉండేది. ఆర్కే ఛానల్ వాళ్ళు కూడా, ఆర్కే టీవీ వాళ్ళు, వైజాగ్ వాళ్ళు కూడా ఆయన గారు కూడా చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయనను కూడా తిట్టిండు, ఆయనను కూడా తిట్టిండు. కాకపోతే అది వీడియో రూపంగా రాలేదు, నా ముందు తిట్టిండు. ఇట్లా చూడన్నా, నా పరిస్థితి బాగాలేదు, నా పిల్లల పరిస్థితి బాగాలేదు, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, ఏదో తక్కువ టైం అనేది మళ్ళీ ఇసురు ముసురు వానలు పడితే ఎట్లా అయిద్దన్నా అని బాధపడతానే నేను ఇది చేసిన లక్లో ఫోన్ చేసిండు. ఫోన్ చేసి 8,03,80,000 రూపాయలు మేము పెట్టుబడి పెట్టిండు. పెట్టుబడి పెట్టిన తర్వాత పాప ఆయన 1 NP కూడా దాంట్లో ఆశించలేదు, మందు తాగిండు తప్ప 1 NP కూడా ఆశించలే. ఎవరెవరికి కళాకారులను కళాకారులకు ఇప్పించేసింది. వాస్తవంగా 8,03,80,000లో 2 లక్షలనే తీసేసుకొని, 2 లక్షలనే తీసుకొని ఆయనే స్క్రిప్ట్, ఆయనే డైరెక్టర్, ఆయనే అన్నిటికీ ఆయన పోలండ్ సోల్ కనుక ఆయన 2 లక్షలు తీసుకొని భార్య పిల్లలకి ఆయన ఆరోగ్యానికి ఖర్చు పెట్టి 180,000 రూపాయలతో కాదు, అసలు 50,000తో కూడా నడపచ్చు. ఓకే, ఆయన ఒక్కడుండి కూడా నడపచ్చు, అసలు ఒక్కడుండి కూడా నడపచ్చు, కానీ ఆయన నీతిమాలిన మనిషి కాదు. 1 NP కూడా తీసుకోలేదు, వాళ్ళందరికీ డబ్బులు పిచ్చి తాను పైసలు ముట్టుకోకుండా ఒక ఆయనకు పురమాయించి ఆయన చేసింది ఏంటంటే కడుపుండ తాగిండు, అది ఒకటే కడుపుండ తాగిండు. తాగిన తర్వాత ఏం చేసిందంటే దానికి సంబంధించిన వీడియోస్ ఈయన ఛానల్ వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేసిన తర్వాత మిగతా డబ్బులు తీసుకోవాలా, ఆయన ఎంత ఇస్తే అంత తీసుకోవాలనే ఓ నిజాయితీతోటి ముందుకు వచ్చిండు అన్నట్టు. అట్లా సార్ చనిపోయిన తర్వాత ఆయన ఫోన్ కనిపించట్లేదు అన్నారు, ఇప్పటికి కూడా ఆయన ఫోన్ దొరకలేదు. ఇప్పుడు నేనేమంటుందంటే మా రాకేష్ మాస్టర్ కనిపించట్లేదు అంటుంది. మా రాకేష్ మాస్టర్ని ఎత్తుకపోయింది మందుగాలు కొట్టి చంపిందంటే, మందు కొట్టించి తీసుకుపోయింది అన్నట్టు. దెబ్బలు కోలే మందు కొట్టించి పట్టుకపోయింది. మా షూటింగ్కా మా ఖరీదు కట్టే షరాబు లేడు, సెల్లు 3,000 4,000 సెకండ్ హ్యాండ్ కొనిచ్చండి, చంటి 5,000 రూపాయలు పెట్టించి కొనిచ్చండి. అసలు ఈయన ఎన్ని కోట్లు ఇచ్చినా రాని నా రాకేష్ మాస్టర్ నా తమ్ముడే, నా బంగారు తమ్ముడు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాకేష్ మాస్టర్ దగ్గరకు వచ్చేటోళ్ళంతా 88%, 90%, 90% లంగా లపోటు దొంగలే వస్తారు. ఇక్కడ యూట్యూబర్ వాళ్ళు అభిమానులు దాంట్లో ఎవరో కొంతమంది పాత పరిచయాలు మంచి వాళ్ళు చెడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే తాగిపిస్తారు, నాయన తాగిపిస్తారు, తాగిపించి ఏం చేస్తారంటే అరే వాళ్ళ బిడ్డకు ఫోన్ చేసింది కూడా తీసుకుంటారు, రికార్డ్ చేస్తారు, చేసి కథం పెట్టి మీకు తెలుసు కదా చేసేస్తారు. వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి కూడా అరే రాకేష్ మాస్టర్కి సంబంధించింది అని వాడు ఆయనని రెచ్చగొట్టి వేరే వాళ్ళకి ఫోన్ చేపిస్తారు. ఆయనని ఎట్లా వాడుకుందాం, అసలు ఎట్లా బక్రా చేసి పడేద్దామని వచ్చేస్తారు. వచ్చి పోత ఈ ఒక సెల్లే పోలే, 3 సెల్లు పోయినాయి. నేను ఈ సెల్ పోకముందో నేను ఒక సెల్ ఇచ్చాను, ఆ సెల్ పోయింది. అంతకుముందు 1 Plus సెల్ ఉంది, అది పోయింది. ఆయన దగ్గర ఒక బాక్స్ ఉండే 8,000 రూపాయల బాక్స్, అది పోయింది. ఇట్లా వీడియో తీసేది ఉన్నది, అది 18,000 రూపాయలు అది పోయింది. అంటే ఇప్పటి కాదు నాయన, అమెరికా కెమెరాల దగ్గర మొదలు పెడతాయినా, కొండాపూర్ దగ్గర మొదలు పెడితే రామోజీ ఫిలిమ్స్ దగ్గర మా ఆసన ప్రక్కన ఉన్న దగ్గర ఆయన ఏం చేస్తాడంటే పాపం వాళ్ళు రాగానే ఇవ్వని కాదన్నాడు. ఆయన ఇట్లా బలహీనుడు అయిపోయింది అంటే ఎస్ఎన్ఎన్కి ఇట్లా బానిసండి అంటే వాడు ఎంత పెద్ద శత్రువు అయినా వాడిని కాగులిచ్చుకుంటాడు. అది ఆయనలో ప్రేమతత్వం ఆయనకు ఆ టైంకి, ఎందుకంటే కాళ్ళు చేతులు నునుగుతూ ఉంటాయి, రోగ లక్షణం, కాళ్ళు చేతులు నునుగుతూ ఉంటే ఒక కోటరో 4 బీరోలు పడాల, రోజు 20 బీరోలు తాగుతాడు, 4 క్వార్టర్స్ అన్న తాగుతాడు. అది పడాల, పడడానికి వాడు వచ్చేటోడు ఏం చేస్తాడంటే ఒక క్వార్టర్ పట్టుకొని వస్తాడు, అమ్మ వాడు నన్ను కాపాడుతుండని కథ ఇది చేస్తాడు. తాగిన తర్వాత పడుకుంటాడే, పడుకున్న తర్వాత వాళ్ళు తిండి తింటారు, బట్టలు తీసుకుపోతారు, సామాన్లు పట్టుకుపోతారు. ఓ ఒకటని కాదు, రోజు దొంగతనమే ఆయన ఇల్లు, ఆయన ఇల్లు రోజు దొంగతనమే. ఎందుకంటే ఎప్పుడు సీరియస్గా ఉండడు, సామాన్లు పోయినా అది పోయినా సీరియస్గా ఉండడు. ఒకసారి 2 సార్లు కోపం చేస్తాడు, వదిలిపెడతా ఉంటాడు.